చందాలు వేసుకుని వేస్తారంట కదా, ఎవరెవరు మొత్తానికి ఇది సాగర్ కాలనీ ఎలక్ట్రికల్ కాలనీ, ఒక మసీదు, ఒక ఏపీ రెసిడెన్షియల్, ఉర్దూ రెసిడెన్షియల్. ఇన్ని ఉన్నా 3000 జనాభా ఓటర్స్ ఉన్నారు సార్. కనీసం 10 ఏళ్ళ నుంచి మాకు మట్టి గుంతలకు మట్టి వేసిన నాదురు లేదు సార్. ఎవరు చెప్పుకునే కానీ అయిపోయింది అయిపోయింది వస్తుందంటారు. ఒక్కరు కూడా మాకు మాత్రం రాలేదు. మాకు ఎవరు చేసిన లేరు, మాకు పలికే ఆఫీసర్లు లేరు, ప్రభుత్వం కూడా లేదు. కనీసం ఈ రాజకీయ నాయకులు కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. వార్డు నెంబర్ కానీ ప్రతి ఒక్కరు ఎన్ని మాటలు చెప్పుకున్నా కనీసం ఇక్కడ కసువు పెట్టేదానికి డస్ట్బిన్ పెట్టరు. ఆ పందులు ఖాళీ చేయమంటే ఖాళీ చెప్పారు. మేము ఇక్కడ అడవిలో ఉన్నామా లేకుంటే ఏమన్నా ఒక ఎడారిలో ఉన్నామా, మేమేమన్నా మేము ఇళ్ళ పనులు ఇస్తానమా లేదా, ఎవరిన బ్యాలెన్స్ చుట్టూ చెప్పండి. నేను కడతా ఒక గంటకు మా కాలనీలో ఇళ్ళ పని కనుక మా కాలనీ ఇచ్చేటి ఎక్కడ అయింది సార్ పన్ను కానీ దేనికైనా కానీ. పేదవాళ్ళైన ఓట్లు 90% మేము 2 దఫాలు ఓట్లు వేసి గెలిపించాం, సురేష్ని కానీ అంజద్ వాసన్ కానీ. కనీసం వాళ్ళు కూడా మేము ఉండమని గుర్తింపు లేదు సార్. ఇంతవరకు వీళ్ళకి మనుషులు ఉండరా లేరా నీ కాలనీలో కూడా. దయచేసి మా కష్టంతో మేము ఏదో ఆడవాళ్ళగా రాబట్టుకొని రోడ్డు వేసుకుంటాను. మేము ఎవరిని నిందించడంలా, మేమే పార్టీకి వ్యతిరేకం కాదు. ఎప్పుడు లేవు, నేనే ఒక భారీ కొంత ఖర్చు వేపించిన పోతే పోయింది రమ్మనుకున్నా. ఈ లైట్లన్నీ నేనే మొత్తం వేపించి కార్పొరేషన్ ఒకటి కూడా లెక్క పెట్టి కొని వేపించిన సార్. మొత్తం లైట్లో ఎన్ని నేను చెప్పుకోకూడదు, అంతే వదిలేసేయండి. టీవీ అడిగి మాది ఉందంత చెప్తా ఒకరోజు అందరు రెడీగా ఉన్నారు. ఇక్కడ కాదు నా బయట.